ఏం చెప్పమంటారు ఏం చెప్పమంటారు ఎందుకు చూసినప్పటికీ కూడా ఏం చూడడం యుద్ధాలు ఎందుకు చూసినాయి కత్తులతో కొనుక్కుంటున్నారు బయలుదేరితో కొనుక్కుంటున్నారు మంటలు ఏం చూస్తున్నాయి ఎవరు ఇంకో నిమిషం చూపిస్తే అంత ముందు వాళ్ళని చూడకూడదు కనిపించేది ద్రౌపది వస్త్రాలను వినిపించుండే అంటే ఎవరి విశ్వరూపం వాళ్ళు ఉంది భగవంతుడు చూపించే విశ్వరూపం అంటూ ఎవరి ఒకరు మోసం వాడు ఒకటే చూపిస్తాడు వీడు చూసేది వీడి కంటి కూడా చెప్పాలని బట్టి కనిపిస్తుంది అలాంటి విశ్వరూపం దుర్యోధనుడు కట్టేదానికి వచ్చినప్పుడు ప్రయత్నంలో అక్కడ చూపించిన విశ్వరూపం ఇంకోటి భీష్ముల వల్ల వాడిని అడిగితే అది కదా విశ్వరూపం అంటే ఇది ఇదేదో ఇంకో ఇంగ్లీష్ సినిమా నేను చూసిన విశ్వరూపం వేరే నువ్వు చూసింది ఎలా ఉందంటే ఎటు చూసినా కృష్ణుడే ఎవరిని కట్టపోయినా అన్ని పక్కన దుర్యోధనుడు వీళ్ళందరూ తాడు వేశారు రాయబారానికి వచ్చినప్పుడు తాడు వేస్తే కట్టడానికి ఒకరికొకరు కృష్ణుడిగా కనిపించారు అక్కడ చూపించిన విశ్వరూపం అని అప్పుడు ఏమైంది ప్రతి ఒక్కరు కృష్ణుడై దాన్ని కట్టవచ్చినట్టు కనిపించింది అక్కడ ఉన్న వాళ్ళందరికీ గిరగిరా తెలియపోయారు కూడా అంటే నాకు మీరు మీకు నేను కృష్ణులనే కనిపించాం విగ్రహాలు కొనుకోవచ్చుకోవడం తేగా కనిపించి వీళ్ళందరూ కూడా వాళ్ళని కట్టడం కోసం చుట్టూ నుంచున్నారు లేదు ఊహుడు ఊరు తన కట్టబోతున్నట్టు కనిపించారు ప్రణామాలు అయిపోయింది ఈ లోపల ఎక్కించే చూసేటప్పటికి వాడు వెళ్ళి రథంలో నుంచున్నాడు సాక్షికి నిరాకరించబడదు తప్పుకు వెళ్ళిపోయినట్టు అంటే ఊహుడు కట్టేస్తున్నారు ఈ లోపల వీళ్ళు ఈశ్వరూపం అంటే అదే అంటాడు భీష్ముడు ద్రోణంలో అయితే ఆ సభలో ఉన్నవాడు వాడు కదా అంటే ఆ ప్రొడ్యూసర్ తీసినటువంటి సినిమా వేరు ఈ ప్రొడ్యూసర్ తీసిన సినిమా వేరు ఈ ప్రొడ్యూసర్ తీసిన సినిమా వేరు ప్రొడ్యూసర్ ని బట్టి విశ్వరూపం అయితే అసలు విశ్వరూపం అంటే ఏమి అసలు విశ్వరూపం ఏం లేదు టికెట్ అమ్ముకోవడం కోసం ఈ అడ్వర్టైజ్మెంట్ మొత్తం అంటారా అన్ని నగలేనా మనం చూసినంత వరకు నగలే అక్కడ ఉన్నది అసలు అక్కడ ఒకటి ఎలా కనిపిస్తుంది అంటే మన కళను బట్టి కనిపిస్తుంది అసలు కనిపించాలంటే మనం చూడటం మానేది అది కనిపించడం దాని గురించే కొద్దిగా మనం చేశాను నేను కూర్చోలేదు చూడకూడని దాన్ని చూడటం అనేది తప్పు మానేస్తే చూడవలసినది చూడదలచినది చూడటం అనేటువంటి వ్యాధి వదిలే చూడదలచుట అనేటువంటి ఒకటి కొంచెం మెంటల్ ఇచ్చి చూడవలసినది ఎండ కనిపించినా సూర్యుడు కనిపించినా మన శర్మానికి ఉన్నటువంటి టెంపరేచర్ మన కంటికి ఉన్నటువంటి రంగులో ఉండే ఎండ మన కంటికి కనిపించే సూర్యుడు తప్ప నిజంగా సూర్యుడు ఇంత వేడిగానే ఉన్నట్లయితే మండిపోయి ఉండేవాడుగా ఈ సైంటిస్ట్ కొంతమంది పిచ్చి లెక్క వేస్తున్నారే ఇప్పుడున్న లెక్క ప్రకారం ఈ నాడల్లో కంబస్టన్ వచ్చేస్తున్న సూర్యుడికే అలాంటి పిచ్చి లెక్కలు తగ్గే ఉండే అది కాదు కనుక ప్రపంచంలో సర్వాంతర్యాన్ని యొక్క శాశ్వత ధర్మాన్ని సత్యాన్ని తెలుసుకుంటామనేటువంటి ఎట్లా ఉండదు దాంతో పాటు ఒకటిగా ఉండటం అనేటువంటి కర్తవ్య నిర్వహణ చెప్తారు ఆ మార్గంలో వెళ్ళడం కోసం అని చెప్పి మనల్ని మనం సాధన చేసుకోవడం కోసం నిర్వహణ చేసుకోవడం కోసం మనని గురించి మనం ప్రయత్నం చేయకుండా పరచుకోకుండా ఈ జన్మ నడిచిపోవడం అనేటువంటి ఒకటి వాళ్ళు ఏర్పాటు చేసి ఉంచారు అలా కాకుండా మన జీవితాన్ని గురించి మనమే శ్రద్ధ తీసుకుంటూ జాగరూకత తీసుకుంటాం అనేటువంటి మాయాబద్ధమైన జీవితంలో పడి ఉండటం చేత మన భయాలు మనమే సృష్టించుకుంటున్నాం మన సందేహాలు మనమే సృష్టించుకుంటున్నాం పక్కనే పక్కన వాడు ఎలాంటి వాడో అనేటువంటి సందేహం మనమే సృష్టించుకుంటున్నాం వాళ్ళు ఎలాంటి వాడో తెలియకున్నారు జీవితం లాభమా నష్టమా రేపు ఎలా ఉంటుందనే ప్రశ్న మనమే సృష్టించుకుంటాం వల్ల రేపు ఎలా ఉంటుందో మనకి తెలియడానికి అవకాశం లేకుండా పోతుంది అంటే మన మాయలో మనమే మనం మనం పొట్టం కట్టుకుంటున్నాం డైలీ భాగవతంలో చెప్పాడు వాడు బ్రహ్మ చేశాడు పని వాడి దగ్గర నుంచి మెంటల్ చేసేది మనకు వచ్చింది మాయ అనేటువంటిది ఏం చేశాడంటే పాపం బ్రహ్మని సృష్టికర్త ముందు ఇలా తెలివి వచ్చి వదిలిపెట్టేశారు ఏం చేస్తారో చూద్దామని వాడప్పుడు తెలివి వచ్చింది బ్రహ్మకి సృష్టింపబడ్డాడు సృష్టికర్త సృష్టింపబడ్డాడు తర్వాత ఇంకేమో లేదు బ్యాక్గ్రౌండ్ మాత్రం ఉంచి వదిలేసి నారాయణుడు అంతర్యాన్ని లేనవ్వలేదు లేనవ్వకపోతే ఏం చేస్తారో చూద్దాం అందుడి బిహేవియర్ చూసి పైన చూశాడు కింద చూశాడు ఉన్నదేదో కనిపించింది తృప్తి పొందకూడదు ఇదేనేది అని ఆకాశం
ఏమిటనే ప్రశ్న తనకు సంబంధించిందా దానికి సంబంధించిందా? తనకు సంబంధించింది కానీ అక్కడ ఉన్న వస్తువులకు సంబంధించింది కానీ అక్కడ మొదలైతే ఈ మెంటాలిటీ ఉన్నది అనుభవించింది తీసుకున్నట్లయితే దాన్ని మనం సర్వాంతర్యమని దేవుడని పొందడానికి ఏదైతే ప్రయత్నం చేస్తూ నానా పేర్లు పెట్టుకుని వస్తువులతో ఉంటే వాడికి బంతి కొడితే మన దగ్గరికి ఏది వచ్చినట్టు అన్ని తెలియ వస్తున్నాయి. వస్తువు ఒకటే ఉన్నది కానీ మనకు వచ్చినట్టే వాడికి వచ్చింది. అసలు వాడికి వచ్చినట్టే మనకు వచ్చింది. ఆ తర్వాత మనలో ఉంటాడు వాడి లక్షణాలే మనకు వచ్చినాయి. వాడు ఇది ఏమిటంటే నాకు తెలుస్తుంది ఇది ఏమిటంటే ఉన్నదిలో కనిపిస్తుంటే ఇంకా ఎప్పుడు ప్రభావం ఇది ఏమిటప్పటికీ ఆకాశానికి సమాధానం లోపలికి వచ్చింది. ఈ పేరు పెట్టి దాన్ని నిర్మించాడు. అప్పుడు అది అవటం మానేసి వీడి పేరు కనిపించడం మొదలైంది. తీసి ఇదేమిటి అన్నట్ట అంటే నీళ్ళు అని పేరు కనిపించింది. నీళ్ళని వీడు నిలిచాడ అది అవటం మానేసి తన పేరు కనిపించడం మొదలైంది. ఇలా చూసి ఈ మంత్రం అంతా ఉన్నది దీని మధ్య నేను ఉన్నాను అని తెలుసుకుని అది అంతర్యామంటే ఈ మొత్తంలో నేను ఉన్నాను అని తెలుసుకుని వెంటనే ఈ మొత్తంలో నేను ఎట్లా ఉన్నాను అని ప్రశ్నేసుకున్నట్టు అయిపోయింది. ఈ ప్రశ్నలో మనం చిక్కుపడ్డట ఈ రోజు బయటికి వెళ్ళగా మనందరికీ వచ్చిన వ్యాధి అయితే ఒకటే దీన్ని మాయా లేక అజ్ఞాన అంధకారము. ఈ మొత్తం ఉన్నది నేను ఉన్నాననేటువంటి సూర్య ప్రక్రియ ఉన్నప్పుడు నేను ఎలా ఉన్నాననే ప్రశ్న ఎట్లా ఎంత ఇల్లాజికల్ అన్నాడు దేవుని భాగవతంలో చెప్పాడు. అంటే సృష్టికర్త సృష్టికర్తయ్య చేసినటువంటి ఒక చిత్రం ఏంటంటే హీ హాస్ ప్రేమ్డ్ ఎ క్వశ్చన్ అవుట్ ఆఫ్ ది ఆన్సర్ హీ హ్యాడ్. ఎవడన్నా చేస్తాడండి మనం అందరం రోజు చేస్తున్నాం నాకు తెలియదు. ఈ జీవితంలో మనకు కనిపిస్తూ ఉండగా ఈ జీవితం అంటే ఏమిటి అని అనుకుంటాం కొన్ని ధ్యాస పుస్తకాలు కొడతాయి అక్కడికి ఈ అసలు జన్మకు పరమావధి ఏమిటి అన్నాడు. పరమావధిని నడుస్తూ ఉంటే మన అడిగి మనం తెచ్చుకున్నదే జన్మ తిప్పని మనం గుర్రాలు ప్రమోద చేసుకుంటుందే ఇలా పుట్టే బాగుండు పలానా గంటలో పుట్టే బాగుండు మనిషిని పుట్టే బాగుండు లేదా గుర్రాలు పుట్టే బాగుండు ఇలా అనుకున్నా దానంతరికి నడుస్తూ ఉండడాన్ని దీనికి పరమావధి ఏమిటి ప్రశ్న ఏంటి. ఈ హాల్లో ఇక్కడ కూర్చుని నా సొంత ఇల్లు అనుకుని ఈ స్తంభం పరమావధి ఏమిటి ఒకే ఏమిటి ఒకే ప్రశ్న మంది కాదు ఈ హాల్ వాళ్ళెవరో పాపం వయస్సులు కాబట్టి పది మంది కలిసి మంచి పని చేయాలని ప్రయత్నించి కలిగారు. అదే ఏ పాపలో సృష్టి వాళ్ళంటే పరిమళం కావాలనుకుంటుంది కానీ గట్టి కావాలనుకుంటుంది ఈ మాత్రం డబ్బు కలిగి ఒక చోట ఫండ్స్ వేస్తే బ్యాంకర్స్ కానీ శుభ్రాస్ కానీ ఏం చేస్తారు మన అండలే కానీ కాబట్టి ఏమవుతుంది వాడేస్తాడు వాడే వస్తాడు అడిగిపోతాడు అక్కడ ఏ వాటి పట్టాలి కానీ అమ్మ ఏదైనా పాచట నీకు రెండు గంటలు చెప్తే కాదు కాదు రెండు గంటలు చెప్పేవాడి ఇప్పుడు
వరం కోరుకుంటే అన్నానే అప్పుడు బాధ నాకు నచ్చేశాడు. ఎందుకని వరం కోరుతున్న వాళ్ళకి అది కోరి తపస్సు చేస్తున్నారు బయటకు వాళ్ళు అనుకో ప్రత్యక్షం కాలేదని చెప్పాడు అనుకుంది. చెప్పిన వరం కోరవంటే కోరుతాడా? అంత ఉంటే అన్నాడు నాన్న అడగడతారు అటవైన వరాలని కోరుతున్నారు చస్తున్నారు అని చెప్పి నాన్న వరం కోరు అంటే కోరవాలని కోరుతాడా? అప్పుడు వాడు చేతులు నిలబడి బ్రహ్మ వరం కావాలంటూ ఉంటే ఎందుకు లేదు తాము దర్శనం ఇచ్చిన తర్వాత తమ అనుభూతి కలిగిన తర్వాత నేను కోరతలేనంటూ ఇంకా ఏముంటుంది అని చెప్పి బ్రహ్మ వేదాంతము లౌకము రెండు దర్శించే మాట్లాడాడు. మాట్లాడితే నారాయణ భగవాన్ గారు నాకు సర్వాత్య వరం ఇలానే ఉంది ఎదురు కొప్పతీస్తారు ఈ ఎరవడు వరం కోరితే ఎవరికేస్తుంది? అప్పుడు కొత్త పరాయితో కొత్త లౌకి నేర్చుకున్నారు బ్రహ్మ. అప్పుడు నేర్చుకున్న పాయింట్ ఒకటి ఏమన్నాడంటే సరే తమకు వరం ఉన్నారు కనుక మళ్ళీ ఉందంటే మళ్ళీ వరం ఉన్నారు. మొదటి మాట వద్దంటే వినయం అవుతుంది, రెండవ మాట వద్దంటే పెద్దలు చెప్పిన దాన్ని ఉల్లంఘనం అవుతుంది. ఇలా ఏది చేస్తావో అడిగాడు నారాయణ. వారందరూ వాళ్ళు చేస్తావు ఇద్దరు చెప్పిన వాళ్ళు వారకంగా చెప్పిన వాళ్ళు రెండు వాళ్ళు చేసి వినలేదు అనే ఒక దృష్టిలో చేస్తావా? నారాయణుడు ఎప్పుడు అనిపించి శివుడితో అయితే వారు ఎక్కుంటాడు నారాయణ ఎంతటి వాళ్ళు ఎక్కి పెట్టాడు చూసుకున్నా ఇస్తే బ్రహ్మ ఆలోచించి వాడు కొడుకున్నాడు అందుకని వాడే చేశాడు. అయితే కొడుకు పెద్దలు తాను చెప్పా కారణం ఉంటే ఏం బాగుంటుంది ఏం కోరాడు? మీ పని నేను చేస్తూ ఉంటాను కదా ఈ సృష్టి చేస్తూ ఉన్నప్పుడు నేనే స్వతంత్రించి కొంత పని చేయగలను. ఇండిపెండెంట్ డిసెషన్స్ తీసుకోవాలని ఇండియన్ ఆఫీసర్ లాగా గీత ఒకటి తీసుకున్నట్టు పనిపిస్తాం అవసరం ఇన్వాల్వ్మెంట్ మన అక్కర్లేదు. అలా కాకుండా నేను ఇండిపెండెంట్ గా డిసెషన్స్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ మన పని నీటి పని నీటిని డిసిషన్స్ నేను తీసుకోవాలి అంటే కొంచెం ఇబ్బంది లేదా మరణానికిగా కలిసి ఈ నైరుచి యామలో ఈ ఎలక్ట్రాన్ సృష్టించడా ఈ దేవుడికి కొండి పెట్టడం వల్ల అని అడుగుతూ ఉంటే ఈ దేవుడు గారు వెళ్ళిపోతుంది. ప్రతి చిన్న విషయాలు వెళ్ళి కొంతమంది నేను గురువుని కాకపోయినా గురువుని ఎలాంటి అడుగుతారో నేను అడుగుతున్నాను. గురుగారిని వెళ్ళి చేసుకుంటున్నాను నేను 7 సంవత్సరాల నుంచి అన్నాడు వారు కొన్ని చేసుకోవయా అంటే కొన్ని మార్గాలు ఉందని అక్కడ లేదా నాకు వివాహం నాలే చేయాలి కొన్ని పిల్లలు తెచ్చుకోలేదు పిల్లలు నాలే కావాలని ముప్పై కొన్ని తీరాలను పిల్లలు పట్టుకొచ్చా కొన్ని ఎందుకంటే కొంచెం మంచి పిల్లలు తయారైనా గురుగారు కొన్ని వెళ్ళి బూట్లు తీసుకొచ్చాను ఇవి ఫుల్ స్లిప్పర్స్ తీస్తే బాగుంటుంది. మనకే గురువు కాకుండానే మనం గురువు అని అనుకుని ఒక నిమిషం మనం మనం పొరపాటు పడేవాడికి గౌరవించి గురువు పెడుతున్నారే గురువుతో ఉంటే ఎలా ఉంటుందో చూద్దామో గురువుని గుర్తుంటుంది తీర్మానించలేదు ఒక 2 రోజులు తప్పడు కానీ కానీ అది అప్పటి నుంచి వాయించడం పోదానికి 20 రోజులు పెరుగుతుంటుంది కట్టారు గురుగారు ప్రయత్నిస్తూ ఉన్నారా అని గురుగారు నేను సముద్రంలో గుర్తురానిపిస్తున్నాను ఏం చేయాలంటే మ్యారేజ్ అవ్వండి మీతో పాటు నేను కూడా ఉంటానా లేదా నేను ఒప్పుతాను ఒకే నుండి మీకు పెళ్ళి అవుతుంది మీరు గుర్తి వాడికి కూడా ఉందా ఎందుకు అందుకని ప్రపంచంలో మన ఎలా ఉందంటే నిజమైనటువంటి గురువు ఎలా ఉండేదో మనం గుర్తించలేము. చూస్తే ఒక నిమిషం మనం గురువుగా ఉంటే బాగుండే గుర్తి గుర్తి ఇలాంటి చేసేటువంటి మనమే ఇంత ఇన్వాల్వ్మెంట్ వస్తే నిజమైనటువంటి మాస్టర్స్ మాస్టర్స్ అమ్మాయి వాళ్ళ కృప ఎంత తెలియకపోతుందో మనకు తెలియదు. పరమ గురువు యొక్క విషయం బ్రహ్మ నారాయణ పని ఎంతైతే ఏం తెలియదు నేను చేస్తున్న ప్రతి పని వచ్చి వీడికి పెళ్లి చేయమంటావు కదా వీడికి మొహాన్ని ఎదగిస్తుంది ఇద్దరు పిల్లలు రాయమంటావు ఒక పిల్లలు రాయమంటావు అని మనం వెళ్ళి వస్తారా అందుకని
అందుకని మాటి మాటికి నేను రిఫర్ చేస్తూ ఉంటే నీకు ఎవరు చూశారు సార్ అంతర్యమైన నారాయణుడికి మీరు రిఫర్ చేయగలిగిన ఏం చేశాను అనుకో చేస్తే నా క్యాస్ట్ వాళ్ళకి వేరే సీట్స్ ఇవ్వడం చూసి రిటర్న్ ఫోన్ చేస్తా సొంతంగా ఎదుర్కొనేట్టుగా మనం చెప్పండి ఏం చేస్తాంటే మా అమ్మ వాళ్ళకి సీట్స్ రిజర్వ్ చేసుకుంటాను అనుకుంటాను సృష్టిలో నాదే చెప్తే నా గురవాళ్ళనే 20% సీట్స్ పెట్టాను బ్రాహ్మణ్ ప్రమోదర్స్ ఇస్తాను చాలా డేంజరస్ లేదా ఇండియన్ ప్రమోదర్స్ ఇస్తాను ఇలాంటివి చేస్తే సార్ చిక్కు కదా మానవులు చేస్తేనే ఇంత చేయడానికి అవుతుంది సరే అండి సృష్టికర్త చేస్తే ఎలా ఉంటుంది కత్తి మొత్తం అంతా అందుకని ఒకటి వరం ఇస్తానం కనుక వరం కనుక వరకు తప్పగానే ఉంది కనుక ఏమిటంటే నేను ఏ క్షణాన్ని ఎంతున్నానన్నా నేను ఆలోచించి నిర్ణయం చేసుకున్నప్పుడు నా మనస్సు దాని నిర్ణయము నా పని ఆలోచన నీటిగా ఉండాలి కానీ నాదిగా ఉండకుండా ఎక్కడో చూడాలి అసలు ఇలాంటి వాటానికి ఇలాంటి గొప్పవరం ఉందని తెలుస్తారో ఇలాంటి పాజిటివిటీ ఉంది వాడవచ్చు అని అంటారు వాడు భాగవతంలో రాసిన తర్వాత పది మనం జరిగినా క్వశ్చన్ మనం మిస్ అయిపోతాం మనం ఎన్ని మనకు భాగవతం చిన్నప్పటి చదవలేదు కానీ బ్రహ్మదేవుడు విష్ణువు నారాయణుడిని ఈ క్వశ్చన్ అడిగేవారు మనం ఎవరైనా గమనించి నోటీస్ చేసిన జాగ్రత్తగా ఎంతసేపు బోధన బోధన ఆర్గానైజ్ బ్రాహ్మణుడు దశ తప్పలేదు లేకపోతే చికెన్ కారణంగా ఎవరైనా వాళ్ళంత బాగా రాయడు ఇలాంటి ఎడ్యుకేషన్ ఇంకొట్టి కూడా అకాడమీ పుస్తకాలు అర్థేస్తే ఎవరి డబ్బులు వస్తాయి ఇలాంటి దిక్కుమాలు కూడా కానీ పోతన్ రాసిన భాగవతంలో ఇలాంటి సన్మానం ఉంటే మనం గుర్తుండడానికి మన యూనివర్సిటీ ఓడలేదు పాలిటిక్స్ ఓడలేదు పోతానికి మన పొలిటికల్ గా ఒక ఏం చూసుకోవాలి చేయడం కూడా మొదలైనంటే వాళ్ళకి డబ్బులు అడుగుతుంది కాబట్టి చూడాలి చూస్తే ఉన్నాయి అడుగుడుగునే ఇలాంటి ప్రశ్నలు ఉన్నాయి ఇలాంటి వరాలు ఉన్నాయి ఏ వరాలైతే కోరవచ్చునని మనకి తెలిస్తే జన్మ జన్మ మొత్తం తరించి తరణోపాయం ఒక క్షణంలో మన హృదయంలో హృదయ గ్రంథివేదన జరుగుతుందో సర్వ సంశయములు ఛేదించుకుని పోతాయో అలాంటి వరాలు అలాంటి వాక్యాలను అడుగులుగునా పద్యం పద్యంలోనూ పారాగ్రాఫ్ పారాగ్రాఫ్లోనూ ఉన్నాయి వారికి అడ్డ మనకు వస్తూ ఉన్నటువంటి వీళ్ళు చేసే రీసెర్చ్ వస్తుంది చదువుకోకుండా రీసెర్చ్ చేయడం వల్ల వస్తుంది అకాడమీలో చదువుకుంటాం వల్ల వస్తుంది మాదాన యూనివర్సిటీలో చదువుకుంటాం వల్ల వస్తుంది చెప్పారు సూటిక చదువుకుంటే భాగవతం భాగవతంగానే తెలుస్తుంది భారతం భారతంగానే తెలుస్తుంది కానీ ఈ వరం చూడండి ఎంత ఆశ్చర్యం నేను నీ పని చేస్తున్నా నిర్ణయాలు నీ పనికి సంబంధించిన నిర్ణయాలుగా ఉండాలి నేను చేయాలి చాలా దూరంగా ఉండే ప్రతి తరగతి ఫిజికల్గా నీ అవైలబిలిటీ ఎక్కడ ఉంటుంది మా బాస్ గారు బొమ్మగారు ఉంటారు వారి తరఫున నేను బంధంలో బిజినెస్ చేయాలి కానీ కంప్లీట్గా ఫెయిత్ఫుల్గా ఉండాలి చేసిన నిర్ణయం అనేది కూడా నేను చేసిన నిర్ణయం కాకూడదు మా బాస్ గారు చేసిన నిర్ణయమే అయి ఉండాలి బిజినెస్ కలకాలం ఇలా నడిచి వెళ్ళాలి అసలు వరకనే కావాల్సిన మనస్సే చాలు ఇంకేమక్కర్లేదు అన్ని వచ్చేస్తాయి ఇది వరకలేనటువంటి స్థితి మనస్సుకి వస్తే ఇంకా వరకు ఆలస్యం ఏం లేదు అక్కడికి వచ్చాడు వరకం కూడా భాగవతంలో రాస్తే దాన్ని చదువుకుని అప్రిషియేట్ చేయగలిగినటువంటి మనస్థితి వస్తే 165 కోట్ల మన మనస్సులో ఉన్నటువంటి రోగాలన్నీ గాలిపోతాయి అట్లాంటి వరం సొంతంగా చూడగలిగింది వస్తే ఈ మోక్షం అని చెప్పి మనం వేదాంతలో ఉంటా డబ్బా కొట్టుకుంటున్నటువంటిది అంతకుముందు మనకు తెలియకుండా ఆ స్థితిలో ఉంటాం మోక్షం వచ్చేది కదా మనం ఉండే స్థితి ప్లాట్ఫామ్ మీద ఎక్కి ఊరికి వెళ్ళానంటారు ఉండదు ప్లాట్ఫామ్ మీద ఎక్కి ఊరికి వెళ్తాం కనుక బ్రహ్మ ఈ ప్రశ్న నీరే నిర్ణయం ఉండాలి నీరే ఉండాలి పనులలో సృష్టిలో నువ్వే ఉండాలి అంతర్యామిగా ఉండాలి నీ పని నేను చేయాలి నా సొంతం అనేది నీ యాబ్సెన్స్ అనేది కలగకూడదు చాలా సంతోషించి నారాయణుడు ఒక ముఖ సమాధానం తప్పకుండా ఉంటుందని వదలుస్తున్నాను నీ సృష్టిలో కానీ ఒక షరతు కండిషన్ పెడుతున్నాను ఏమిటంటే ఎంతకాలం అయితే నీ మనస్సులో నేను గుర్తుంటానో అంతకాలం నువ్వు కూడిన వరం నేను నా వరం ఏ క్షణంలో నన్ను మర్చిపోయి నీ పని నీకు కుటుంబంతో ఆ క్షణంలో
అన్ని రికెషన్స్ వస్తాయి, నీ నిర్ణయాలు వస్తాయి, విలుగుల్లో చిక్కుల్లో పడిపోతూ ఉంటావు. కనుక నువ్వు పోయిన వారం నీ మీద పని చేయడానికి, నేను ఇచ్చిన వారం నీకు కావాలి పని చేయడానికి, నేను నీకు గుర్తుంటాను లేకపోతే నువ్వు శాతంగా పెట్టుకోవాలి దక్షిణంగా నాకు ఇవ్వాలి. నన్ను నువ్వు గుర్తుంచుకోవాలని సేపు నీ నిర్ణయాలన్నీ నాది కానీ నీకు కావాలి. నన్ను మర్చిపోయి నువ్వు శృతి క్రమంలో లేదు, ఏ భాగంలో ఏ క్షణంలో ఉన్నా అప్పుడు నిర్ణయం నీ ఇది గుర్తుంచుకో. ఇది నేను బ్రహ్మకి ఇవ్వబడేటువంటి విద్య లేక బ్రహ్మ విద్య అని అంటారు. నీకు నాకే గారి ఒప్పందం నీ గర్భానికి సృష్టికి కూడా ఈ వర్తిస్తుంది చెప్పు అయినా పరిమితికి అయినా బ్రహ్మతం. అప్పుడు ఆ బ్రహ్మ సృష్టి దాన్ని అందించేటప్పుడు నాలుగు ముఖాల్లో వచ్చి నలుగురు సనక సనంద సనత్కుమార సనత్సూర్యాదులైన మహానుభావులు వచ్చారు. నాలుగు మనస్సులోంచి మానస సృష్టిగా పుట్టాడు. పుడితే వాళ్ళని మొట్టమొదటిగా చెప్పాడు, ఉదయమో ఇంద్రియాదైనా జాగ్రత్త 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 అనుక్షణం ఏ క్షణం మాయగా ఉంటుందంటే ఎవరు చెప్తారు ఏమీ లేదు. వాడిని తెలుసుకునేందుకు యోగాభ్యాసం చేస్తూ ఉంటాం, కానీ మనస్సు యోగాభ్యాసం మీద నిలబడుతుంది కానీ వాడికి నిలవదంటే ఎదుర్కోగలరు జాగ్రత్త. భగవంతుడి కోసం నేను వేదాంత నుంచి చదువుకుంటూ ఉంటాను, మనసు వేదాంతం మీద నిలబడుతుంది కానీ భగవంతుడి మీద నిలబడదు, ఇరుక్కుపోతారు జాగ్రత్త. అద్వైతానికి నిశ్చితార్థానికి తేడా చూస్తూ ఉంటాను, తేడాలో ఇరుక్కుపోతారు. ఈ రెండు దేనికోసమే అలాంటి అద్వైతం నుంచి దూరం అయిపోతారు జాగ్రత్త. ఇది సృష్టిలో ఏ శాస్త్రం ఉపదేశించినా, ఏ విద్యను అభ్యసించినా, ఏ కర్మాచరణ చేసినా, ఏ జ్ఞానార్జనం చేసినా అన్నిటికీ ఉన్నది. ఇన్నిట్లో ఏది వదిలి పెట్టకూడదు కానీ వీటి ఎందు సర్వాంతర్యాన్ని ఎందు భక్తి అనేటువంటిది పెడుతుంది. నువ్వు కర్మను ఆచరించు, జ్ఞానం ఆచరించు, వేదాంతం నేర్చుకో, లేకపోతే యోగాభ్యాసం చేయి, షట్చక్ర నిబంధనం చేయి, షట్చక్ర ప్రేరణ చేయి, నీ ఇష్టం స్తోత్రం చేయి, తంత్రం చేయి, ఏమైనా చేయి. ఇది గుర్తుంచుకు నువ్వు చేస్తే నేను నివారణ అవుతాను. ఇది గుర్తుంచుకోకుండా ఎంత సత్కర్మ ఆచరించినా సరే కర్మ నీకు మిగులుతుంది. నేను నీకు ఉన్నది జాగ్రత్త. ఈ కనెక్షన్ ఉన్నట్లయితే నీ ఇంట్లో ఉన్నటువంటి ఎలక్ట్రికల్ కానీ ఫ్యాన్స్ కానీ లైట్స్ కానీ అన్ని వెలుగుతాయి తిరుగుతాయి. ఈ కనెక్షన్ రోడ్డు మీద దాంతో ఒకటి కూడినట్లయితే నీ ఇంట్లో ఉన్న ఎలక్ట్రికల్ టూల్స్ అంటే వాళ్ళు వెయిట్ ఒకటి ఇంట్లో మిగులుతుంది. ఫుట్బాల్ రెస్ట్ అయిపోతాయి తప్ప ఇంకేం ప్రయోజనం లేదు తెలుసుకో. అవే ప్రయోజనం అవే వస్తువులు నీకు బరువు అయిపోతాయి ఆ కనెక్షన్ దిగితే. అవే వస్తువులు నీకు ఇన్స్ట్రుమెంట్స్ ఇంప్లిమెంట్స్ అవుతాయి ఆ కనెక్షన్ ఉన్నట్లయితే. ఇది ఒకటి తెలుసుకో అని ఇచ్చారు. దీనికోసమని సాధారణంగా నాకు ఈ 15 సంవత్సరాల నుంచి గురు పూజలు నాకు పనికొచ్చినాయి. మిగిలినటువంటి వాళ్ళకి ఇందుకే పనిచేస్తే బాగుందని నేను అనుకుంటున్నాను. పనిచేస్తున్నాయి ఎవరికి వాళ్ళు చూస్తుంది శుభం కూడా మళ్ళీ లక్ష్యాన్ని తెలుసుకుందాం. అందరూ కూడా అన్నమయ్య కోసానికి కావాల్సినటువంటి పరిస్థితులు ఏర్పాటు చేయండి. భర్త కూడా అందరూ కూడాను ఇందుకు వెళ్ళి మనస్సు ఆనందమయ విజ్ఞానమయ ప్రాణమయ మనోమయ కోసానికి అన్నమయ్య కోసాన్ని తీసుకొచ్చి మాస్టర్ సిఎల్ గారిని స్మరించుకొని అన్నమయ్య కోసాన్ని కూడా పరిపూర్తి చేసి మధ్యాహ్నం కార్యక్రమానికి సిద్ధం అవుతుందా. చూస్తున్నాం పరక్రమం చేసే చూస్తున్నాం అని
చేసినటువంటి సాధనలు సమస్తం కూడా కేవలం గంగా ఎన్నో మనకి కనిపించారు ప్రపంచానికి కనిపించారు కానీ ఇది పెట్టాలి కనుక టెస్ట్ ఇది పెట్టుకోవాలి. ఇది పెట్టుకున్నప్పుడు దీనికి లేవాలప్పుడు మనకు జ్ఞాపకం ఉన్నా సరే మనం పెట్టుకున్నటువంటి మార్గం నిజంగా తెలుసుకోవాలి. ఈ టెస్ట్ లేవాలంటే మనం పెట్టుకున్నటువంటి మార్గం సత్యం తెలుసుకోవాలి. ఈ యాసిడ్ టెస్ట్ మళ్ళీ పునరుద్ధరణ చేసి ప్రపంచంలో మొట్టమొదటి మళ్ళీ కలిసి సాధించి పదవి గ్రామాలు చేర్చాలి. నేను వైష్ణవుని కలుగుతాయి, నేను వైష్ణవుని కావడం చాలా వేల సంవత్సరాలు పడుతుంది. నేను వైష్ణవుని ప్రతి ఆచరణలో నిన్ను గుడ్లు పెట్టుకునేటువంటి వాడు, చేతులు చెరువు కూడా నామం పెట్టేవారు, వారు నామం పిల్లవారి మాత్రమే చెందుతామని చెప్పుకోకూడదు. ప్రతి వాడు శంకరాచార్య వారి మాత్రమే చెందడానికి ఎంతైనా పడుతుందో ప్రతి వాడు భగవద్ రామం పిల్లలు మాత్రమే చెందడానికి అంతైనా పడుతుంది. అందుచేత రామపుల మార్గంలో మళ్ళీ పునరుద్ధరణ చేసి కొన్ని లక్షల సంవత్సరాల తర్వాత మళ్ళీ ఏర్పాటు చేసి ఇచ్చినటువంటి అదే అంటే మీరు కానీ ఓరపించినటువంటి మార్గంలో కానీ ఏమైనా శాశ్వతత్వం సత్యత్వం ఉన్నట్లయితే ఈ యాసిడ్ యాసిడ్ పెట్టుకోమని అర్థం చేస్తుంది. అది ఇచ్చినటువంటి అర్థం ఏంటంటే నువ్వు చేసినటువంటి నువ్వు మాట్లాడినటువంటి నువ్వు కల్పించినది సంకల్పించినది ఇవి పట్టణం ఉన్నటువంటి ఎవరికైనా పదవి కనిపిస్తుంది. నేను ఆశ్రయించినటువంటి వారికి కానీ ఆశ్రయించినటువంటి వాళ్ళకి కానీ సంకల్పం తీసుకుని ఉపయోగించినటువంటి వాళ్ళకి కానీ మనం చేసేది పనికొస్తుందా? మనం చేసేది పనికి రానప్పుడు ఎక్కడో ఢిల్లీలో హైదరాబాద్లో చూస్తున్నటువంటి పార్టీ పనిచేసే ప్రపంచానికి పనికి రాకుండా గుళ్ళు కొట్టుకుంటున్నాయో ఢిల్లీలో కొట్టుకొస్తాయి. కానీ ఒక పని కావాలనేది ఒకటే కష్టం జరిగిన సరే అంతేకాని దీంట్లో ఎంత డీప్ థాట్ ఉన్నది, దీంట్లో ఎంత పాత్రలు ఉన్నాయి, ఎంత సీక్రెట్ ఉన్నది, ఎంత సీక్రెసీ ఉన్నది, ఇది ఎప్పుడు లేకపోవడం కావు లేదా వెళ్ళవచ్చు వెళ్ళిపోతాయి. నిలబడేది ఒకే ఒకటి ఆ ఒక మార్గంలో ఉన్నటువంటి దాంట్లో మనం ప్రపంచంలో మనం చేసేటువంటి సేవ ఉద్బోధనాత్మకం ఒకటి, బోధనాత్మకం ఒకటి అని చెప్పాలి. మనకు ఈ కృష్ణస్వామి చేసుకున్నటువంటి ఉద్బోధనాత్మకమైనటువంటి ఉంది గ్రంథం అనగా సీఎస్ ఈ పుస్తకాన్ని చదివేది ఎవరు? పుస్తకాన్ని చదివేటువంటి వాళ్ళని తయారు చేసేటువంటి కృష్ణస్వామి, చదవవలసినటువంటి పుస్తకాలు తయారు చేసేది సీఎస్ రాజు ఇద్దరు కూర్చున్నారు. మనకి సీఎస్ రాజు పుస్తకాలు మా పుస్తకాలు దిగలేదు, భారత భాగవతాలు దిగలేకుండా పోయింది. ఎందుకంటే ప్రజలందరం నేర్చడంగా తయారైన మామూలు తెలియదు ఏంటి ప్రయోజనాలనే పట్టుకులు భారత వ్యక్తికి ప్రతినిధి తెచ్చారు చదివిన తను తను మోసం చేసుకోమని చెప్పలేదని చెప్పాలంటే చదవలేదని చెప్పాలి అని చదివాలి చెప్పకూడదు. అలాంటి దేశంలో తయారైంది తెలుగు మాస్టర్లు, తెలుగు లెక్చరర్లు, తెలుగు లీడర్లు, తెలుగు ప్రొఫెసర్లు మా కేటగిరీలో ఉన్న వాళ్ళు కానీ సంస్కృతం ప్రొఫెసర్లు, లెక్చరర్లు, లీడర్లు, విద్వాంసులు మొదలైనటువంటి వాళ్ళని తెలుస్తుంది. కానీ లేకపోతే చూడండి చూడగా నీవు భారతం తెలియవా, భాగవతం తెలియవా, రఘువంశం మొదలైన మంచి కార్యాలు తెలియవా, అంటే పంచ వాక్యాలు కూడా చదివే వాళ్ళు లేవు. ఎందుకు ఇలా జరిగిందంటే ఏమి లేదు క్రమంగా ఆర్యత్వంలోని మేక్షత్వంలోని దిగరాజినటువంటి వాళ్ళపై ఇప్పుడు మనం ఉన్నాం కదా. ఈ మేక్షతత్వాన్ని ఉద్బోధ చేయాలి. ఆ ఉద్బోధ చేయడం కోసమే మన జీవితాన్ని తన గ్రంథాలని కృష్ణస్వామి ఉపయోగిస్తున్నాడు. ఉద్బోధన ఒకటే మార్గం చెప్పాము. ఆధ్యాత్మిక విప్లవం విప్లవం అనే పెట్టడానికి శంఖారావుడు ఉండేటువంటి వాడు కృష్ణస్వామి. కేవలం రాజకీయమైనటువంటి హింసాత్మకమైనటువంటి విప్లవాలు తర్వాత ఉజ్జీవనాలు మొదలైన ఉద్బోధలు మొదలైనటువంటివన్నీ చాలా చేస్తున్నారు. అంటే బోధకు విషయం సేకరించుకోండి, ఉద్బోధ చేసిన వల్ల ఏమి లాభం లేదు. ఉంటే కోడిపోత వల్ల తెల్లవారు కోడిపో నెట్టుపెట్టినా అగ్రహం కొనుకొస్తుంది. కానీ తెల్లవారడానికి కోడి సూచిస్తుంది కనుక కోడిపోతే తెల్లవారడానికి పెట్టుకున్నాం. కానీ జాగ్రత్తగా కోడికి డబ్బులు లేనప్పుడే మాత్రమే కోడిని కూర్చున్నప్పుడు తెల్లవారు తెలియజేస్తుంది. అందుకని ఉద్యోగం ఉత్పోదనం మొదలైనటువంటి వాటితో చేసి ఏసారి పడలి ఉన్నటువంటి నర సమాజానికి చక్కని ఉత్తమమైనటువంటి మార్గానికి మీరంతా ఈ గ్రంథాలు చదవండి అని చెప్పడానికి భారతం చదవండి ఎలా చదవాలో ఎందుకు చదవాలో, భాగవతం చదవండి ఎలా చదవాలో ఎందుకు చదవాలో, రామాయణం చదవండి ఎలా చదవాలో ఎందుకు చదవాలో,
తెలియజేసేటువంటి మన